कड़ पेदरका जी पीहेडी पट पी अनपुर चंगनमल को चंदन साके भारति కూలీ నాలి చేసుకుంటూ పిహెచ్డి పట్ట పొందడం అంటే అంత ఆసామాషి కాదు. అన్ని సౌకర్యాలు ఉన్న చదవలేనటువంటి నేటి రోజుల్లో అలాంటి పేదరికం నుంచి పిహెచ్డి సాధించి డాక్టరేట్ పొందడం, రేపో మాపో ప్రొఫెసర్ కావడం అనేది అంత చిన్న విషయం కాదు. సాకే భారతి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా ఆమె కోసం పెద్ద చర్చ నడుస్తుంది. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారంతా కూడా స్పందిస్తున్న పరిస్థితి, ప్రతి ఒక్కరూ ఆమెని అభినందిస్తున్నారు. ఈ అంశంపై సాకే భారతి కృషిని చూసి ప్రజాగాయకుడు దేవిశ్రీ ఒక పాట రాశారు. దేవిశ్రీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. దేవిశ్రీ గారు, సాకే భారతి కోసం పాట రాయాలని ఎందుకు అనిపించింది? రెక్కాడితే కానీ డొక్కాడని పేద కుటుంబంలో పుట్టి తన భర్తని తన పిల్లని తన కుటుంబాన్ని నిజంగా ఒక రోజు కూలి పనికి పోయి ఒక రోజు కాలేజీకి వెళ్ళడం చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు అన్ని సౌకర్యాలు సమకూర్చినా కూడా చదవండిరా బాబు అంటే చదవలేని పరిస్థితి. ఈరోజు అన్ని కష్టాలను దిగమింగుకొని పట్టుదలే ఆయుధంగా పనిచేసినటువంటి నా చెల్లమ్మ సాకే భారతి కోసం ఒక పాట రాశా. ఆ పాట పాడి వినిపిస్తా. చదువుల తల్లి నీవమ్మ సాకే భారతి, నా కంటికి కనిపిస్తున్నావమ్మా నడిచేటి సరస్వతి, నా మాతృదేశము ప్రజలంతా పడుతున్నారు హారతి, నా మాతృదేశము ప్రజలంతా పడుతున్నారు హారతి, నీ చదువుతోటి పెరిగిందమ్మో నీ పరపతి, నీ చదువుతోటి పెరిగిందమ్మో నీ పరపతి, చదువుల తల్లి నీవమ్మ సాకే భారతి, మా కంటికి కనిపిస్తున్నావమ్మా నడిచేటి సరస్వతి, నా మాతృదేశము ప్రజలంతా పడుతున్నారు హారతి, నీ చదువుతోటి పెరిగిందమ్మో నీ పరపతి, పట్టుదలే ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించినావు ఆదర్శమయ్యినావు, శ్రమించ తత్వం నీలో ఉందని చాటి చెప్పినావు సావిత్రిబాయి పూలేవైనావు, చదువుల తల్లి నీవమ్మ సాకే భారతి, మా కంటికి కనిపిస్తున్నావమ్మా నడిచేటి సరస్వతి, మా మాతృదేశము ప్రజలంతా పడుతున్నారు హారతి, నీ చదువుతోటి పెరిగిందమ్మో నీ పరపతి, ఎక్కాడితే గాని డొక్క నిండని పేద బడుగువమ్మా అయినా చదువుకుంటివమ్మా, కటిక దరిద్రం వెంటాడిన దీక్ష భూని నావు పిహెచ్డి పట్టా పొందినావు, కటిక దరిద్రం వెంటాడిన దీక్ష భూని నావు పిహెచ్డి పట్టా పొందినావు, చదువుల తల్లి నీవమ్మ సాకే భారతి, మా కంటికి కనిపిస్తున్నావమ్మా నడిచేటి సరస్వతి, నా మాతృదేశము ప్రజలంతా పడుతున్నారు హారతి, నా మాతృదేశము ప్రజలంతా పడుతున్నారు హారతి, నీ చదువుతోటి పెరిగిందమ్మో నీ పరపతి. అందుకు ఇన్నాళ్ళు కష్టపడ్డ కష్టానికి ఈరోజు నిజమైన ఫలితం దక్కింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా సాకే భారతిని ఆదుకోవాలని, ఆవిడికి గౌరవంగా ప్రొఫెసర్ పోస్ట్ ఇచ్చి ఒక యూనివర్సిటీలో సగౌరవంగా ప్రకటించాలని చెప్పి ప్రజాగాయకుడిగా ఆ చెల్లమ్మకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సాకే భారతి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఏ యూనివర్సిటీలో కానీ ఆవిడికి ఖచ్చితంగా ప్రొఫెసర్ పోస్ట్ ఇచ్చి సగౌరవంగా సత్కరించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దేవిశ్రీ గారు, ఇంకో విషయం
అన్ని సౌకర్యాలు ఉన్నా నేటి రోజుల్లో పిల్లలు చదువుకోవడానికి ముందుకు రావడం లేదు, అంత ఉన్నత స్థాయిలో చదవడానికి అసలు వెళ్ళడం లేదు, ఆసక్తి కూడా చూపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ప్రతిరోజు పొలానికి వెళ్ళో లేకపోతే గ్రామంలో ఉండే కూలి పని చేసుకుని ఒక రోజు కూలి డబ్బులు తెచ్చుకొని రెండో రోజు కళాశాలకు వెళ్ళి గైడ్ ఇచ్చినటువంటి సూచనలు పాటించి పిహెచ్డి చేయడం అనేది చాలా అరుదు. ఎక్కడో కానీ ఉండరు. ఆ కోవకు చెందినవారే సాకే భారతి. ఎలా చూడాలి నేటి తరం యువత ఈవిడిని ఎలా ఆదర్శంగా తీసుకు? నిజంగా గొప్ప ఆదర్శవంత. ఆ రోజు మనం సావిత్రిబాయి పూలే గారిని మనం చూడలే. మహాత్మా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలేకి చదువు నేర్పి ఆ చదువు అంటే చదువు చెప్పడానికి వెళ్తే కొన్ని వర్గాలు ఆవిడ మీద పేడ నీళ్ళు పోసేవాళ్ళు. అంటే సంచిలో ఒక చీర పట్టుకొని ఒక చీర కట్టుకొని చదువు చెప్పడానికి వెళ్తే పేడ నీళ్ళు కొట్టేవాళ్ళు సావిత్రిబాయి పూలే గారి మీద. మరి అటువంటి ఆ పేడ నీళ్ళు కొడితే ఈ పేడ నీళ్ళతో వెళ్ళి చదువు చెప్తే బాగోదు కాబట్టి అని చెప్పి మళ్ళీ ఆ చీర అక్కడే విప్పి ఆ సంచిలో ఉన్న ఇంకో చీర కట్టుకొని వెళ్ళి చదువు చెప్పేది. నిజంగా ఆవిడ చూస్తే ఆ సావిత్రిబాయి పూలే గారిని చూసేటట్టు ఉంది. అందుకే రాశా నేను. అంటే నడిచాడు సరస్వతి. నిజంగా సకల సౌకర్యాలు మనం ఇస్తున్నాం, చదవండి రా బాబు అని చెప్తున్నాం, కానీ చదివే పరిస్థితి లేదు. కాబట్టి సాకే భారతిని ఆ చెల్లమ్మను నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇంటికి వెళ్ళి నిజంగా ఈ మంత్రులు వీళ్ళంతా వెళ్ళి చేయగలగాల. ఎడ్యుకేషన్ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఖచ్చితంగా ఆవిడ ఇంటికి వెళ్ళి ఏంటి నీ కష్టం ఏంటి నీ పరిస్థితి ఏంటి ఎక్కడ చదువుకున్నావు ఏం చేసావు ఎందుకు ఇట్లా నువ్వు చదవలసి వచ్చిందని చెప్పి నిజంగా అడగగలిగితే ఆవిడ ఎప్పుడు సెట్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇన్నాళ్ళు నేను కష్టపడ్డా కాబట్టి ప్రభుత్వమే నా ఇంటికి వచ్చిందని చెప్పి చెప్తారు. అందుకే మీ ఇలాంటి జర్నలిస్టులు మిత్రులతో ఆవిడ ప్రపంచానికి పరిచయమైంది. కాబట్టి నిజంగా సాకే భారతిని లాంటి ఆ చెల్లమ్మని లాంటి నిజంగా ఆదర్శంగా తీసుకుంటే ఎవరైనా ఏదైనా సాధించగలరు. అందుకే ఉదాహరణ ఆవిడ ఎక్కువ పుస్తకాలు చదివి ఉంటుంది, సావిత్రిబాయి పూలే గారు జీవితం ఆవిడ చదివి ఉంటుంది. ఖచ్చితంగా ఒకరోజు కూలి పనికి పోతూ ఒకరోజు కాలేజీకి వెళ్తుండేది. అట్లాగే తన భర్తని తన పిల్లని కూడా చక్కగా చూసుకుని, అంటే నాకు చెప్పడానికి కూడా ఎందుకంటే భావోద్వేగానికి గురవుతున్నాను నేను కూడా. అందుకు అటువంటి తల్లిని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పట్టించుకోవాలని చెప్పి ఖచ్చితంగా ఆవిడ సమున్నత స్థానం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ దేవిశ్రీ గారు. ఇది మొత్తం మీద దేవిశ్రీ పాట రాసినట్టుగానే ఖచ్చితంగా తెలుగువారు అలాగే దేశ ప్రజలంతా కూడా సాకే భారతికి హారతి పడుతున్నారు. నిజంగా ఆమె పరపతి కూడా పెరిగిందనే చెప్పాలి. ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, ఆమెకు ఏదో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ పోస్టు కూడా కల్పించాలని దేవిశ్రీ చెప్తున్న పరిస్థితి. నేటి రోజుల్లో ఉండేటువంటి యువత కావచ్చు, చదువుకునేవారు కావచ్చు, ఖచ్చితంగా సాకే భారతిని ఆదర్శంగా తీసుకొని ఓ రోజు కూలి పనికి వెళ్ళి మరో రోజు చదువుకుని డాక్టరేట్ పొందడం అంటే అంత చిన్న విషయం కాదు. ఖచ్చితంగా చదువుకునే వారంతా కూడా సాకే భారతిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పి దేవిశ్రీ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ నుంచి.